తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సుమారు 18 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ముందుగా మంత్రులు రాజమండ్రి ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్, ఎమ్మెల్సీ కొయ్య మోషన్ రాజు, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ మరియు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వరరావు, రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కమిషనర్ అభిషక్తి కిషోర్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రుల చేతుల మీదుగా లిక్వారి మార్కెట్ సెంటర్ నుండి లాలా చెరువు రోడ్డు, ఆర్ఎన్బి గ్రో సముదాయం వద్ద కమ్యూనిటీ హాల్, లీ కైలాస భూమి వద్ద గ్యాస్ బెస్టో క్రిమిటోరియం, లీ అవా హౌసింగ్ గ్రో సముదాయం వద్ద డ్రైవ్ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ని తదితర అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ భవిష్యత్తులో రాజమండ్రి నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఎందుకంటే పాలన వికేంద్రీకరణలో భాగంగా ఇదివరకు గుడాగా కాకినాడ రాజమండ్రి కలిపి ఉన్న ఈ రెండు నగరాభివృద్ధి పట్టణ డెవలప్మెంట్ కార్పొరేషన్ని విడగొట్టి రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా రెండు కార్పొరేషన్స్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విభజించి స్థాపించడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సుమారుగా 207 గ్రామాలు ఇందులో వచ్చే విధంగా వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కూడా కొవ్వూరు నియోజకవర్గం, నిడదవోలు నియోజకవర్గం,
గోపాలపురం నియోజకవర్గం నుంచి కూడా కొవ్వూరు నిడదవోలు కొవ్వూరు మున్సిపాలిటీ నిడదవోలు మున్సిపాలిటీ అదే విధంగా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలోని రాజనగరం రాజమండ్రి రాజమండ్రి రూరల్ అనపత్తి మండపేట మండపేట నుంచి కూడా కొన్ని మండలాలతో కలిపి మొత్తం 207 గ్రామాలు 17 మండలాలతో కలిపి ఈ రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్థాపించడం జరిగింది రాజమండ్రి రాజమహేంద్రవరముని మన రాష్ట్రంలోనే విశాఖ నగరం తర్వాత విజయవాడ నగరం తర్వాత అంత స్థాయిలో గొప్ప నగరంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇందాక పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టు రింగ్ రోడ్ ఫామ్ చేసి ఏ విధంగా అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు అభివృద్ధి చెందాయో ఆ విధంగా రాజమహేంద్రవరము కాకినాడ నగరాలు అభివృద్ధి చెందే విధంగా పారిశ్రామికంగా కాకండి అన్ని విధాలు అభివృద్ధి చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాజమహేంద్రవరం నగరం 13 జిల్లాలని శ్రమంతో పోయి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు కొంటున్న కళ ఆయన తాలూకా పట్టుదల ఆ నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో చేస్తున్న పరిపాలనలో భాగంగా ఈరోజు ఈ రాజమండ్రి కాకినాడ అర్బన్ రోడ్ అథారిటీని 2 భాగాలు చేసి ఈ రాజమహేంద్రవరం పట్టణాన్ని ఆనుకొని ఇంతకుముందు చెప్పినట్లు ఈ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు పక్కనున్న మండపేట అత్రేపురం మండలాలు కూడా ఇంట్లో కలిపి ఆ మున్సిపాలిటీలో ఉన్న వాటిని కూడా కలిపి ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలని ఓ ప్రణాళికాబద్ధంగా దానికి కార్యక్రమాలు జరగాలని మనం చేసే ఈరోజు చేసే ఏ కార్యక్రమం చేసే అభివృద్ధి మరి రాబోయే తరాలకి అది మేలు జరగాలని అని ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఇవాళ నిర్ణయంలో భాగంగానే ఈ భాగం తీసుకున్నారు. దానికి చర్మారెడ్డిని చైర్మన్గా నియమించారు.